మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆచార్య మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్లో పాజిటివ్ అని తేలడంతో చిరు క్వారంటైన్లో ఉన్నారు. ఆయనతో టచ్లో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండమని సూచించారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు చిరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఈ విషయం తెలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. అన్నయ్య శ్రీ చిరంజీవి గారు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యత గల పలు సేవల కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రజా ఆరోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు కరోనా బారిన పడడం మేమంతా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు, పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలింది. అన్నయ్య శ్రీ చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కరోనా వైరస్కు వ్యాక్సిన్ కోసం కొనసాగుతున్న ప్రయోగాలు త్వరలోనే ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచమంతా ఆ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం ఉందనే వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.